దేవుని స్తోత్రం. కూడి వచ్చిన అందరికి నా వదనాలు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమ కృపా కంకణమతండి అయా, నీ శ్రేష్టమైన అమూల్యమైన పాదాలు కొన్ని నావిస్తున్న స్తోత్రాలు చేయించుకుంటాం తండ్రి. గడిచిన కాలం అంతా మమ్మల్ని రెక్కల చాటిన భద్రపరిచి కాచి కాపాడు తండ్రి. అయా, మా బ్రతికిలో మరొక దినాన్ని దయచేస్తండి. ఈ రీతికి నా తల్లి శ్రేయంగా మేమందరం కూడుకొని తండ్రి ఆయన ప్రార్థన ఇప్పుడు దాకా పాటలదారులను మహింపరచమని నమ్మొచ్చినాం తండ్రి. స్తోత్రాలు చేయించుకున్నాం తండ్రి. అలాగే నా తల్లి నాయన అయా వాక్యం చెప్పాలని నేను ఆశపడుచున్నాను తండ్రి. అయా, నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు నీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి నాయన. అయా, ఇది నా తల్లి నాయన నేను ఎందుకు పనికి రాలేదాన్ని తండ్రి నాయన. అలాగే నా తల్లి నేను ఆత్మ సహాయాన్ని నాకు దయచేయన. బిడ్డలకు ఏ మాటలైతే చెప్పాలి ఆ మాటలు అన్నింటి ద్వారా మీరు పలికించండి తండ్రి. అలాగే నా తల్లి నేను చెప్పిన మాటలు తండ్రి ప్రతి ఒక్క హృదయాల్లో భద్రపరచుకుని తండ్రి ఆ మాటల ప్రకారం జీవించే జీవితాలు తండ్రి. ప్రతి ఒక్కరు దయచేస్తాను నమ్ముచ్చిన తండ్రి. స్తోత్రాలు తండ్రి. అయా, ఈ కూడి కాదు అంత నువ్వే నడిపించాయా. అయా, నాలో నా భయాన్ని తీసివేస్తుంది నాయన. నాకు ధైర్యాన్ని ప్రసాదించి తండ్రి. అయా, నీ వాక్యం ఎలా చెప్పాలి నా జ్ఞానం దయచే నాయన. అయా, నేను అడుగుచున్న తండ్రి నాయన. అయా, నా తండ్రి మాట్లాడేది నేను కనుక నేను కాదు కానీ నువ్వు నాతో మాట్లాడమని తండ్రి. అయా, ఎక్కడ నా తండ్రి అపవాదం నాలో భయాన్ని అపవాదం ఎక్కడ నన్ను నా తల్లి నాయన అలజడి రేపకుండా తల్లి నాయన. నీ కొరకు ఉన్నతంగా బ్రతికి నా తల్లి నీ మాటలు చెప్పడానికి నీ జ్ఞానం దయచేస్తున్నాము. ఈ చిన్న ప్రార్థన నీ పాసాన్ని చేర్చుకోమని ఏసైతే పరిశుద్ధ నామను స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈరోజు మనం మాట్లాడుకునే మాటలో బుద్ధి లేని వారు ఎలా ఉంటారు, బుద్ధి గలవారు ఎలా ఉంటారు. 10 మంది బుద్ధి గల కన్యకల గురించి మాట్లాడుకున్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5గురు బుద్ధి లేని వారు, 5గురు బుద్ధి గలవారు. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనటకు బయలుదేరిన 10 మంది కన్యకలు పోలి ఉన్న పాపం. ఇక్కడ పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని బుద్ధిగల కన్యకలు బయలుదేరుతున్నారు, సిద్ధపడుతున్నారు. ఎందుకంటే పెండ్లి కుమారుడు వస్తాడని సిద్ధపడుతున్నారు అన్నమాట. సిద్ధపడి 10 మంది కన్యకలు బయలుదేరారు. బయలుదేరినప్పుడు తెల్లవారుజామున బయలుదేరి ఇంకా వాళ్ళు ఏం చేశారు, గబగబా బుద్ధిగల కన్యకలు ఏం చేశారంటే వాళ్ళ దివిటీల నిండా నూనె నింపుకొని అన్నీ సిద్ధపరచుకొని వెళ్ళారు బుద్ధిగల కన్యకలు 5గురు. బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారంటే హడావుడికి వాళ్ళు అమ్మటి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి మరి ఏమున్నా ఏం లేవు, సరే మీరు 5గురు ఏమేమి తెచ్చుకున్నారని కూడా బుద్ధి లేని కన్యకలు అడగల వాళ్ళని, బుద్ధిగల కన్యకల్ని అడగకుండా ఏం చేశారు, వాళ్ళతో పాటు వెళ్ళి కూర్చొని వాళ్ళతో పాటు నిద్రపోయారు. నిద్రపోయినప్పుడు ఇంకా మరి అసలు మనం ఇప్పుడు మనం ప్రార్థనకు వస్తున్నాం కదా గౌగబా, హడావుడికి వచ్చేసాం అనుకో, మనం బైబిల్ తీసుకోకుండా ఏమి తీసుకోకుండా వచ్చాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తాం, వాళ్ళ బైబుల్ వీళ్ళ బైబుల్ చూస్తూ ఉంటాం. అలాగే మనం ఇంటి దగ్గర ఒక 10 నిమిషాల ముందే బైబుల్ తీసుకొని పాటల బుక్ తీసుకొని అన్నీ సిద్ధపరచుకొని మళ్ళీ మనం బయలుదేరేటప్పుడు ప్రార్థన చేసుకొని రావాలి. ప్రార్థన చేసుకొని వస్తే అప్పుడు అపవాదం ఎక్కడ మనల్ని ఆటంకపరచకుండా మంచిగా మందిరానికి నడిపించుద్ది. వాళ్ళు ఏం చేశారు, పరలోక రాజ్యము
వీళ్ళు గబగబకు మనం కూడా అలా వెళ్ళమని చేశారు. గబగు వచ్చేసారు. వచ్చినందుకు వాళ్ళ ఫలితం ఉందా? లేదు. సరేనని ఏం చేశారు? వాళ్ళు నిద్రపోతున్నారు. నిద్రపోయినప్పుడు ఆ పెళ్లి కుమారుడు వచ్చేసాడు. వచ్చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? గబగబ మెలకు కలిసి సిద్ధపడిన వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు మనం ఉన్నాము, వచ్చిన వాళ్ళందరమే సిద్ధపడి వచ్చామా? లేకపోతే సిద్ధపడి వచ్చాం కదా. మనకున్న దళిత ఇళ్ళకడ ఉండవలకుందా? లేదు. ఎందుకని? మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. బుద్ధి గల కన్యకల్లాగా మనల్ని ఏర్పరచుకున్నాడు. బుద్ధి లేని కన్యకలు అయితే ఇళ్ళ దగ్గర ఉండి ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటాం. కానీ మనలో దేవుని భయం ఉంది కాబట్టి, ఆయన భయభక్తులు కలిగి మనం ఉంటున్నాం కాబట్టి దేవుడు మనల్ని అందరిని ఇక్కడ చేర్చాడు. ఎందుకు చేర్చాడు? దేవుని బిడ్డ దేవుని మాటలు వింటారు, విని అనేక మందికి చెప్తారని చెప్పి మనల్ని చేర్చారు. అలాగే వాళ్ళు కూడా ఏం చేశారంటే, పరలోకంలో దేవుడు వస్తాడు, పెళ్లి కుమారుడు వస్తాడు, ఇప్పుడు మనం సిద్ధపడదామని ఇంటి దగ్గర అన్నీ సిద్ధపరచుకొని వచ్చారు. వచ్చినప్పుడు దేవుడు అప్పుడు పిలుపు వచ్చింది. పిలుపు వచ్చినప్పుడు ఏం చేశారు? గబగబలేసి అన్ని సిద్ధపరచుకున్నారు కదా, అన్ని సిద్ధపరచుకున్నారు వాళ్ళు. మనసుని, ఆత్మని, శరీరాన్ని ఎక్కడ కూడా శరీరాన్ని ఏంది సోమరిపోతలు ఉండకుండా ఎక్కడే అసలు పిలవంగా ఎలక్ట్రికల్ వేసి ఇంకొకళ్ళు సిద్ధపడి ఉన్నారు. అప్పుడు ఏం చేశారు? గబగబలేసి తలుపు నొద్దున్నారు. వీళ్ళు ఏం చేశారు? గబగబ ఐదుగురు ఏం చేశారు? బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారు? లెగిసి అయ్యో ఇదేంటి, మనం నోలు తెచ్చుకోలేదు, ఏం తెచ్చుకోలేదు, సిద్ధపడలేదు, అడవుడికి వచ్చాము. వచ్చినప్పుడు అన్న కనీసం మనం మెలుగుగా అమ్మ మీ దగ్గర ఏమైనా ఉందా ఏందని కూడా కనుక్కోకుండా ఏం చేశారు? మెదలకుండా ఉండారు. ఉన్నప్పుడు ఏం చేస్తారు? చదవమ్మా. బుద్ధి లేని ఆ కన్యకులు మా దివిటీలు ఆరిపోచున్నవి గనుక నీ నూనెలో కొంచెం మాకు ఈడని బుద్ధి గల వారిని అడిగిరి. ఏమడిగారు వాళ్ళు? గబగబ వచ్చేసారు. వచ్చేసి ఏం చేశారు? వాళ్ళతో పాటు నిద్రపోయారు. నిద్రపోయేం చేశారు? మళ్ళీ వాళ్ళు లేకుండా లేచారు. వాళ్ళు వస్తుందని వచ్చారు, వాళ్ళు నిద్రపోతున్నారని నిద్రపోయారు, మళ్ళీ వాళ్ళు లేచారని లేచారు. ఏమర్థమైంది? వాళ్ళల్లో విశ్వాసం లేదు. వాళ్ళు ప్రార్థన పోతున్నారుగా, పక్కన కాకపోతుందిగా, నేను కూడా వస్తున్నా. అక్క వెళ్ళిపోతుందిగా, నేను కూడా వెళ్ళిపోతున్నా. అక్క బైబిల్ తీసుకుందిగా, నేను కూడా తీసుకుందాం. ఆ తీసుకున్నప్పుడు నా ఎమ్మటి వచ్చినప్పుడు అక్క ఎలా ప్రవర్తన ఉంది, ఎలా ఉంది అక్క ప్రవర్తన? అలాగే పక్క ఇంటోళ్ళు కూడా ఏం చేయాలంటే ఆస్తో రావాలి, కానీ నిర్లక్ష్యంతో రాకూడదు. నిర్లక్ష్యంతో వస్తే ఏమైంది? ఈ బుద్ధి లేని కన్యకల వలె ఉంటాం. ఇంకోళ్ళు ఏం చేస్తారు? గబగబ వాళ్ళు పెళ్లి కుమారులు వస్తున్నారు, సిద్ధపడ్డ వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు మనం బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఏం చేస్తాము? వెంటనే బలరామ స్వామిలు ఏం చేస్తాం? సిద్ధపడి మనలో ఇంకేమన్నా ఉంది అనుకో, దేవుణ్ణి అడుక్కొని సిద్ధపడి ఉంటాం. బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు? మనం బల తీసుకున్నప్పుడు అంతే ఉంటారు. అంటే వాళ్ళకి ఇన్నిసార్లు చూస్తున్నప్పుడు వాళ్ళకి ఏముంటుంది? నిర్లక్ష్యం ఉంటుంది. నిర్లక్ష్యం ఉంటే ఏమైద్ది? ఎత్తపడం అన్నమాట. మనం సంవత్సరాలు సంవత్సరాలు గతించిపోతున్నా కూడా ఎత్తపడం మనం. అలాగే వీళ్ళ జీవితాలు కూడా అంతే ఉన్నాయి. ఇంకా సరేనని చెప్పి మీరు కొంచెం నోలు ఇవ్వండి మాకు అని అడిగితే వాళ్ళు ఏమన్నారు? ఇప్పుడు మన మనసు నిండా ప్రార్థన ఉంటుంది, కొంచెం ఇవ్వమంటే ఇస్తావా? ఇవ్వంగా మనం దేవుడి మాటలు మైండ్లో పెట్టుకొని అయ్యే ధ్యానించుకుంటా ఉంటాం అనుకో, నాకు రావట్లేదు కొంచెం చెప్పవా? అదంటే అదే ఉంది అన్నమా పెడతానికి. మనసులో ఉండేది ఎలా వచ్చింది? రాదు కదా వాళ్ళకి, వాళ్ళకి చెప్పడానికి రాదు కదా. అయినా వాళ్ళు ఏం చేశారు? నీ నోని కొంచెం ఇవ్వమంటే వాళ్ళు ఏమన్నారు? మేము మీకు ఇస్తే మాకు చాలదు, వెళ్ళి కొట్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చుకోండి అని చెప్పారు. వాళ్ళు ఏం చేశారు? ఈ సమయాన్ని కొట్లు ఉంటాయని వాళ్ళకి తెలుసా? తెలుసు కదా, అర్ధరాత్రి ఈ సమయాన్ని కొట్లు ఉంటాయో ఉండవో అని వాళ్ళకి ఆ జ్ఞానం కూడా లేదు. అసలు ఎంత వెర్రి వాళ్ళు అండి చూడు ఐదుగురు, మరి కొట్లు ఉంటాయో ఉండవో, ఇది అర్ధరాత్రి కదా, వాళ్ళు ఎక్కడో కట్ట బయటలో ఆడుకున్నాను కూడా లేదు. లేకుండా ఏం చేశారు? గబగబ బాబా కొట్ల దగ్గరికి వెళ్ళారు. కొట్ల దగ్గరికి వెళ్తే ఏమైంది? అవి మూయబడి ఉన్నాయి. మోయబడినప్పుడు ఏం చేశారు? ఇక మళ్ళీ గబగబ వచ్చారు. వచ్చి ఏం చేశారమ్మా? చదువు. వారి కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చాను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయేది. అంతటా తలుపు వేయబడింది. ఏమైంది? ఇంటి దగ్గర ఎలా మొదలయ్యారు? వాళ్ళతో ఎక్కడ వచ్చారు? వాళ్ళ బ్రతుకు లాస్ట్లో కూడా ఇంటి దగ్గర నుంచే నిర్లక్ష్యంగా వచ్చారు వాళ్ళు. నిర్లక్ష్యంగా వచ్చి లాస్ట్లో కూడా వాళ్ళ బ్రతుకులు ఏమైనాయి?
పెళ్లి కుమారుడు వచ్చాడు, సిద్ధపడి ఉన్న వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. తలుపు వేయబడింది, తలుపు వేయబడిన తర్వాత తలుపు తీతి అంటే తీస్తారా? తీయరు. అదే నోవాహు గారు కూడా ఆనాడు ఏం చేశాడు, 100 సంవత్సరాలు ఓడలు కట్టాడు. ఎందుకు కట్టాడంటే 100 సంవత్సరాలు ఎందుకు కట్టించాడంటే దేవుడు ఇకనన్నా నా ప్రజలు మారతారేమో కాదండి, సువార్త ప్రకటిస్తున్నాడు, ఇంకా వీళ్ళు వింటలేదని, జలప్రలయం వస్తుందని వీళ్ళు ఇంకా నమ్ముతారేమో, వీళ్ళలో భయం ఉంటుంది అని చెప్పి 100 సంవత్సరాలు నోవాహు గారిని ఓడగట్టించాడు దేవుడు. అయినా కూడా ఏం చేశారు, 100 సంవత్సరాలు కూడా కట్టినా కూడా నోవాహుని ఏం చేశారు, నవ్వారు, హేళన పరిచారు. అయినా ఆయన ఏమన్నా నోటి ద్వారా ఒక్కొక్క మాట కూడా మాట్లాడలా. మన ఆడవాళ్ళకి ఏంటంటే గబక్కన నోటి దుడికి ఎక్కువ, అది తగ్గించుకున్నాం అనుకో మనం, మన కుటుంబాలు బాగుంటాయి, మనము బాగుంటాం, మనకు ఇరుగు పొరుగు వాళ్ళు కూడా బాగుంటారు. అయితే వాళ్ళు నోవాహు గారిని ఏం చేశారు, నవ్వి హేళన పరిస్తే జలపడం వచ్చినప్పుడు ఏం చేశారు, తలుపుది అంటే తలుపు తీల బిగించబడింది, దేవుని ఆజ్ఞించాడు కాబట్టి బిగించబడింది. అప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారు, జలప్రలాసం కొట్టుకొని పోయారు. ఇప్పుడు కూడా ఈ బుద్ధి కలగానికి ఏం చేశారు, బుద్ధి లేని కన్నికలు ఏం చేశారు, తలుపు తీతి అని అంటే తలుపు మూయవేయబడింది. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, తెల్ల వాళ్ళతో పాటు వచ్చింది వ్యర్థమే, కానీ వచ్చారు, వచ్చినప్పుడు అన్న సరే మీ దగ్గర ఏమేమి ఉంది అని చెప్పి మెలకు కలుపుకొని వాళ్ళకు వాళ్ళ నిద్రలో బాధన వీళ్ళు సిద్ధపడి రాలేదు కదా, మీ దగ్గర ఏమేమి ఉందని చూసుకొని అమ్మో మన దగ్గర లేవే కొట్లు ఉన్నప్పుడే కొనుక్కొచ్చుకున్నాం వెళ్ళి మరి అని చెప్పి కొంచెం అన్న అసలుకి నా ఐదుగురు ఒక్కలకన్నా జ్ఞానం లేదు. అంత అవివేకంగా ఉంటే మనం దేవుణ్ణి ఎదగలేం ప్రియుల బిడ్డలారా, ఎలా ఎదుగుతాం మనం? ఇప్పుడు మనం ఇక్కడ ఇంతమంది ఉన్నాం, ఎవరి మనసులో దేవుడు పరిశుద్ధత యథార్థత ఉందో ఎవరికి వాళ్ళకే తెలుసు, ఒకరికొకరు తెలియదు కదా, ఎవరి మనసు వాళ్ళకే సాక్ష్యం. అందుకని బుద్ధి లేని కన్నికల్లాగా మనం ఉన్నాం అనుకో, ఎంత ప్రభా ప్రభా నన్ను పిలిచేవాడు పరలోక రాజ్యం ప్రవేశించడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యం ప్రవేశిస్తారన్నారు. మనం ఎలా ఉన్నాం, దేవుని చిత్తానుసారంగా జీవించే వాళ్ళం ఉన్నావా? దేవుని చిత్తం ఎరిగి కూడా మనం అజ్ఞానుల వలె ఉన్నావా? ఎవరికి వాళ్ళు పరీక్షించుకోండి ఈ రాత్రి వేళ సమయంలో, ఎందుకంటే భయంకరమైన దినాల్లో ఉన్నాం మనం, ఎప్పుడు ఏమవుతాం కూడా తెలియదు. కుటుంబాల్లో దేవుళ్ళు ఎదిగే కుటుంబాల్లో ఎక్కువగా శోధన వచ్చింది, ఆ శోధన జయించేవాడే ధన్యుడు. శోధన ఏం చేసుకోవాలి, మనం జయించాలి. మొట్టమొదటి స్త్రీలు మనం ఏం చేయాలంటే బాగా ప్రార్థించుకోవాలి, ఏ సమస్యలు వచ్చినా కూడా మనుషులకు చెప్పుకోకూడదు, అయ్యా ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఇంకా నాలో లోపం ఉందేమో, బుద్ధి లేని కన్నికలాగా నేను ఉన్నానేమో తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకోయా, నాలో ఉన్న అవిధేయతను తీసేయని దేవుడు మనం మొరపెట్టుకోవాలి. మొరపెట్టుకున్నప్పుడు ఏం చేస్తారంటే మన జ్ఞానాన్ని ఇస్తాడు. ఆయన మోషే గారు, అయ్యా నేను నత్తివాడిని, నేను ఎలా అంటే నీకు నేనున్నానని చెప్పాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. మనం కూడా దేవుడు అడిగితే ఇవ్వడా, విద్య లేని పామర్లను వాడుకున్నాడు. మనం కొద్ది గొప్ప విద్య ఉంది, అయినా కూడా ఎందుకని మనం నిర్లక్ష్యంగా ఉంటున్నాము? ఎన్ని వాక్యాలు, ఎన్ని బుధవారం 2 వాక్యాలు, ఆదివారం ప్రతిరోజు ఆన్లైన్లో వాక్యం చెప్తున్నారు, అయినా కూడా మనం ఇంకా తెలుసుకోలేదు అనుకో, వ్యర్థమే, వ్యర్థంగా ఉన్నామా? లేకపోతే మనం బుద్ధి గల కన్నికల్లా ఉన్నామా? ఎవరికి వాళ్ళు పరీక్షించుకోండి ఈ రాత్రి వేళ సమయంలో. దేవుడు మన సంఘ కాపరికి ఇలాంటి ప్రేరేపణ ఇచ్చేసి మంగళవారం స్త్రీలు బాగా దేవుళ్ళు ఎదగాలని, మనం వాళ్ళు ఉంటే భయపడతాం కదా, అందుకని దేవుడు మనకి మీ బట్టికి మీరు చేసుకోండి అని శుక్రవారం మంగళవారం దేవుడు ఆ బిడ్డకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మనం ఈ రీతిగా ఉన్నాం. బయట ఉన్న వాళ్ళకి జ్ఞానం ఉందా లేదుగా, పెద్ద పెద్ద సంఘాల్లో కనీసం పాట పాడటానికి ఎవరు, మనకి మంగళవారం ఒక సమయం ఒక రోజని మనకు కేటాయించి అందరూ మనం ఇలా పాటలు పాడుకోండి ఇట్లా నేర్చుకోండి అని చెప్పి జ్ఞానాన్ని ఇచ్చి మనం ఇలా ఉన్నామంటే దేవుని కృపను బట్టే. ఆ కృపను మనం నిర్లక్ష్యపరిచామనుకో ఎందుకు పనికిరా, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి బ్రతుకుల కోసం మనం నిర్లక్ష్యంగా ఉన్నామనుకో మనం రేపు బుద్ధి లేని కన్నికలు వల్ల నెట్టివేయబడతాం అనమాట. మనం అట్లా ఎందుకు ఉండాలి, రోషంగా మనం బ్రతకలేమా? రోషంగా బుద్ధి గల కన్నికలాగా ఎందుకు బ్రతకలేము? మనం ఎందుకు సిద్ధపడలేము? అలా బ్రతకాలి మనం ప్రతిరోజు. మన కుటుంబం కొరకు, ఇరుగు పొరుగు వారి కొరకు, మన బంధుమిత్రుల కొరకు, మన రక్త సంబంధికుల కొరకు మనం ఏం చేయాలి, ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఏమో ఆలకిస్తాడు, దేవుడు మన మనం ఆలకిస్తున్నాడా లేదా, మనం అనుకున్నాయని దేవుడు నెరవేరుస్తున్నాడా లేదా, కానీ ఎదురు చూడాలి. ఎదురు చూసినప్పుడు తప్పక ఆ కార్యం జరిగింది. మనుషులు ఎన్నో అంటారు, దేవుడిని ఎరగని వాళ్ళు ఎన్నో అంటారు,
కానీ ఓర్చుకోవాలి ఓర్చుకున్నప్పుడు ఏం చేస్తా ఆనాడు ఏబుని తన భార్య తన స్నేహితులు అందరూ దూషించారు అయినా కూడా దేవుని విడిచిపెట్టలేదు ఒక్క నోటి మాట ద్వారా కూడా స్లేవ్ ఎక్కడ దేవుని అవమానపరచలేదు అలాగే మనం ఎందుకు ఉండకూడదు దేవుని వాక్యం వింటున్నాం కదా ఎందుకు ఉండకూడదు మనం ఉండాలి ఉండి మన కుటుంబాలు కట్టుకోవాలి ఒక లూదియా లాగా ఒక ఎస్తేరు రాణి ఏం చేస్తుంది వాళ్ళ సంఘాన్ని దేశాన్ని కాపాడుకుంది మనం ఎందుకు అలా ఉండలేము మనం కూడా రోషం కలిగి మన దేవుని ఎదగాలి ఎదిగినప్పుడే దేవుడు మనల్ని చూసి సంతోషపడతాడు ఇప్పుడు ఇక్కడ వాక్యం వింటున్నాం ప్రార్థన చేసుకుని వెళ్ళకెళ్ళి అత్తమామకు లోబడాలి లోబడాలా లేదా రేపు మన బిడ్డలు కూడా ఈ స్థితిలోనే ఉంటే మనకి అత్తమామ నివసపెట్టిన గుర్తుంటాయా లేదా ఉంటాయి అందుకని మనం ఏం చేయాలంటే ప్రతి దాంట్లో బుద్ధిగల కన్నికల్లాగా నడుచుకోవాలి భర్త యందు బిడ్డల యందు అత్తమామల యందు మన బంధువుల యందు గుణవంతురాలైన భార్య దొరకట అరుదు ఆ జ్ఞానంగా ఉండాలి కానీ ఏ కాడకు మనం చెప్పిన మాటలు చెప్పుకుంటూ ఓరక ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటూ అక్కడ ఇక్కడ కూర్చుంటే ఎందుకు పనికిరాని పాత్రల వల్ల అవుతాం మనం అలా ఎందుకు ఉండాలి మనం చెప్పిన వాక్యాలంతా ఏమైపోతుంది ఎక్కడుండి ఇడిచిపోయి ఇక్కడ విని ఇంటికి ఇడిచిపెడుతున్నారా ఎందుకు ఇడిచిపెడుతున్నారు ప్రతి ఒక్క హృదయంలో భద్రపరచుకోవాలి మీరు ఏం చెప్తున్నారా మీ చర్చకు వస్తే ఏమింటున్నారా మత్తమానే చూడటలేదు అని అని చెప్పి మాటలు అంటుంటే హృదయం పగిలిపోతుంది మరి మన సంఘానికి అవమానంగా ఉండాలి మనం కిరీటంగా ఉండాలా లేకపోతే అవమానంగా ఉండాలా ఉండకూడదు మనం ఎప్పుడు ఏం చేయాలంటే లోబడి ఉండాలి గొర్రెలాగా తలంచుకొని మనం బ్రతకాలి ఎవరేమనుకున్నా పర్లా దేవుడు మనం ఏమనుకున్న ఏమన్నా తగ్గింపు జీవితం కలిగి ఉండమన్నాడు గొర్రె కసాయవాడి దగ్గరికి వెళ్ళినప్పుడు తలంచుకొనే ఉంటుంది మనం ఎందుకని ఇన్ని మాటలంటా కూడా ఏంది ఆ సరేలే అని రోషంగా ఉండకూడదు కోపంగా ఉండకూడదు ఈ లోక స్నేహ వైరం అంటున్నాను చెప్తున్నాడు దేవుడు మనం దేవునిగా బాప్తీసం తీసుకున్న పిల్లలమే ఏర్పరచబడిన బిడ్డలుగా ఉండాలి లోకంతో మనకెందుకు వాళ్ళని మార్చనన్న మార్చాలి కానీ వాళ్ళు మారినప్పుడు ఏం చేయాలంటే మనల్ని వాళ్ళని విడిచిపెట్టాలి మనం చెప్పి చెప్పి వాళ్ళ ముచ్చట్లో పోయి వాళ్ళ మనం బ్రతికేమనుకో ఇక మనం కూడా వ్యర్థమే బల్ల తీసుకునేటప్పుడు మనం ఎలా ఉండాలంటే ఆయన పడిన బాధలు మనం గ్రహించాలి ఆయన బలి అయ్యాడుగా మన కోసం ఎందుకు మరి ఆ మాటలు ఎందుకు గుర్తుంచుకోవడం అలాంటప్పుడు తీసుకోకుండా ఉంటామే మనం ప్రతిక్షణం ఇప్పటికే బాధలు పెడతాం ఆయన్ని రక్షణ తీసుకోగలిగి తీసుకున్న తర్వాత కూడా మనం అంత బాధలు పెట్టకూడదు ఎదుటి వాళ్ళు మనల్ని చూసి వీళ్ళు నిజమైన బిడ్డలు వీళ్ళలాగా మనం ఉండాలనుకోవాలి కానీ వీళ్ళ చర్చిలోకి వెళ్తారు ఇంటికి వచ్చి మళ్ళీ ముస్లిం ముచ్చట్లు చెప్పుకుంటారు ఆ గొడవలు ఈ గొడవలని ఉండకూడదు మనం మనం చూసి మన వీధిలో సువాసన ఎదజల్లే బిడ్డలుగా ఉండాలి కానీ మనం చూసి గుసగుసలుగా చెప్పుకుంటే మనకి అప్పుడు ఎంత అవమానం మన దేవునికి ఎంత అవమానం మన సంఘ కాపరికి ఎంత అవమానం అప్పుడు మనం చెప్పినంత వ్యర్థమే కదా మనం విన్నదంతా వ్యర్థమే ఇప్పుడు బుద్ధిగా బుద్ధి లేని కన్నికలాగైతే మన బ్రతుకు ఈ రాత్రి అన్న చెప్పిన వాటి హృదయంలో భద్రపరచుకొని ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలంటే అయ్యా లోపాలంటే సరిచేయ ఎవరేమన్నా అనుకున్నారు మన ఎదురే అన్నారా అంటే అన్నారయ్యా క్షమించయ్యా నాకు ఓర్పుని అయ్యా ఈ చెవితే నీ చెవితో విడిచిపెడతారు సహాయం ఎందుకంటే మనం నిజంగా దేవుని ఎదిగే బిడ్డలకు ఏం చేస్తారంటే అపవాది అక్కడక్కడే పురి కొలిపిద్ది ఆ పురి కొలిపినప్పుడే మనం ఏం మన ఇంట్లోనే మనకు శత్రువులు ఉంటారు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి శత్రువులు మిత్రులుగా చేసుకోవాలి అది ఎలా మన ప్రేమను బట్టి వాళ్ళు ఏమన్నా అనుకోని సరే సరే వందనాలమ్మ సరే సరే అన్నిటికి సరే అని తలంచుకొని ఉండాలి అలా ఉండబట్టే యేసుక్రీస్తు ప్రభు వారు మనకు మాదిరి చూపించిపోయి ఆయన ఆయన ప్రాణం బలిగా పెట్టబట్టి మనం ఆయన రక్తాన్ని ఆయన శరీరాన్ని తాగుతాం లేకపోతే ఆయనాడు ఆయన నాకేంది అసలు వెళ్ళజో నాకెందుకులే వినలేదు నాకేంది నేను ఎందుకు ప్రాణం పెట్టాలంటే మన బ్రతుకులు ఏమైపోయాయి నరకంలో ఉపయోగాలు కాలిపోయేవాళ్ళం మనం అలా ఉండకూడదు అందుకని బుద్ధినే బుద్ధిగల కన్నికల వలె దివిటీలు పట్టుకొని దివిటీలు అంటే దేవుని వాక్యాన్ని పట్టుకొని మనం బ్రతుకుదాం దేవుని వాక్యం ప్రార్థన పట్టుకొని మనం బ్రతుకుదాం అలాగే యాకోబు గారు రాసిన పత్రిక 5:1-5 మీలో ఎవరికైనను జ్ఞానము కొద్దుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడుగవలెను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడెను ఆయన ఎవరిని గద్దింపక
అందరికిని ధారాళముగా దయచేయువాడు. యాకోబు గారు రాసిన పత్రికలు ఏం చెప్తున్నాడు చూడు, మీలో ఎవరికైనాను జ్ఞానం కొద్దువై ఉన్న నెడల అప్పుడు దేవుణ్ణి అడగమంటున్నాడు. మనం ఈ లోక జ్ఞానం కోసము మంచిగా ఉండాలి, అది చేయాలి ఇది చేయాలి, మనం డెవలప్ చేసుకోవాలి ఇంటిని. మరి ఎలా చేస్తే మన కుటుంబం కట్టబడిద్దా, ఎలా చేస్తే మనం మంచిగా ఉంటామా, ఒకరోజు ఉండి ఒకరోజు లేకపోతే ఏంది మనం బ్రతుకులు ఎట్టుంటున్నాయి, వాళ్ళకి చేసుకుంటే ఇంకొన్ని ఆలోచనతో చేసుకుని కొద్దిగా ఎక్స్ట్రా పని చేసుకుంటే మన కుటుంబాలుగా కట్టబడతాయి అని ఈ లోక జ్ఞానం కోసం మనం ప్రయాసపడుతున్నాం. కానీ దేవుణ్ణి అడిగి, అయ్యా మరి నాకు జ్ఞానం రావట్లేదు అయ్యా, నేను ఎదగలేకపోతున్నాను అయ్యా చెప్పాలని నాకు మాటలు నీ దగ్గరికి వచ్చినా కూడా నేను చెప్తానని కూడా చెప్పలేకపోతున్నా, దానికి అర్థం ఏంటి? మనలో జ్ఞానం దేవుని యథార్థంగా అడగట్లా. అడిగినప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నాకు మొర పెట్టి నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నాడు. ఏ స్థితిలో ఉన్నా కూడా మనము మన భర్త మన అంటుండడు, మన పిల్లలు మన అంటుండడు, దేవుడు ఎల్లప్పుడూ మన హృదయంలోనే ఉంటాడు. ఆయన ఉండబట్టే మనం ఈ స్థితిలో నిలబడగలుగుతున్నాం, లేకపోతే నిలబడతామా? నిలబడలేదు. అందుకనే జ్ఞానం కొదువైనప్పుడు ఏమంటున్నాడు, నన్ను అడుగు నేను ఇస్తానమ్మ నీ జ్ఞానం. ఆయన జీవవాయువు మనల్ని ఈ లోకానికి పంపించినప్పుడు ఆయన ఎందుకు ఇవ్వడం మనకి ఏది కావాలి అన్నీ ఆయన ఇచ్చి ఆయన ఉన్నాడు మనం. కానీ మనం ఏం చేస్తామంటే నిర్లక్ష్యపరులుగా ఉంటాం. నిర్లక్ష్యపరులుగా మనం ఉండామనుకో మనం బుద్ధి లేని కన్నికలలో బతుకుతాం, మనం అలా ఉండొద్దు. ఉండకుండా ఏం చేద్దాం, బుద్ధి గల కన్నికల వాళ్ళకి ఇంటి దగ్గరే అన్నీ సిద్ధపరచుకొని త్వరగా మందిరానికి వచ్చి వాళ్ళు ఏదైతే సిద్ధపరచుకొని బుద్ధి గల కన్నికలు ఏదైతే సిద్ధపరచుకొని ఆ పరలోకానికి ఆ పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఎత్తబడ్డారు, మనం కూడా ఏం చేయాలంటే దొంగ వల్లే వస్తారు, ఏ క్షణం వస్తాడో తెలియదు, మెలుపు కలిగి ఏం చేయాలని మన స్త్రీలు, ముఖ్యంగా మనకు స్త్రీలకు ఏం కావాలంటే ప్రార్థన కావాలి. ప్రార్థన ఎన్ని సమస్యలైనా ఎదుర్కొనే శక్తి ప్రార్థన వల్లే ఉంది. ప్రార్థన చేసుకొని జ్ఞానం కొదుకున్నప్పుడు అడిగితే దేవుడు ఇస్తాడు. మనం బుద్ధి గల కన్యకల వల్ల అస్సలు ఉండకూడదు. మనం ఉన్నామనుకో మన మన దివిటి లారిపోతుంది. దివిటి లారిపోతుంది అంటే మనలో ఉన్న వెలుగు ఆరిపోతుంది. దేవుడు చూసి చూసి ఏం చేస్తాడంటే మన నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు మనం ఏం చేస్తాం, ఈ లోకంలో బాగానే ఉంటాం, అపవాది పెట్టే అన్ని తీసి తిని బాగానే ఉంటాం, చనిపోయిన తర్వాత అక్కడ కాలుతూ ఉంటాం. అలా మనం ఏమి ఉండాలా? ఉండాలని మీరు కోరుకుంటున్నారా? అలా ఉండకూడదు. మనం ఏం చేయాలి, మన హృదయం నిండా మన ఆత్మ నిండా ఆయన వాక్యాన్ని నింపుకొని ఆయన ప్రార్థన నింపుకొని బుద్ధి గల కన్యకల వలె మనం సిద్ధపడి మెలుపు కలిగి ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడే బిడ్డలుగా ఉండాలి. ఎలా ఉంటారు? బుద్ధి లేని కన్యకలుగా ఉంటారు, బుద్ధి గల కన్యకలుగా ఉంటారు. మీకే అప్పచెప్తున్నాను. ఇన్ని మాటలు చెప్పినా వ్యర్థంగా పోయినాయి అనుకో, చెప్పిన మాటలు ప్రయాసపడి చెప్పిన వ్యర్థంగా పోయి మళ్ళీ ఇంటికి వెళ్ళి అదే జీవితం జీవించారనుకో, ఇంకా వ్యర్థమే. చెవు గలవాడు వినుగాక, చెవి లేనివాడు వదిలేసేయండి. అంతే మీకు అప్పు చెప్తున్నాను. దేవుడి కొద్ది వ్యాఖ్యను దీవించిన ప్రార్థన చేస్తాను. మీ కొరకు ఉన్నతంగా బ్రతకడానికి మాకు సహాయం దయచు అయ్యా. నేను నిలబడేదానికి మాట్లాడి అయ్యా, నేను మాట్లాడిన తప్పు ఉంటే క్షమించిన ఆయన అయ్యా. నీ కొరకు ఉన్నతంగా బ్రతకట నాకు ఇంకా నీ జ్ఞానాన్ని దయచేదని నీ స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా అక్కడ కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోమని. ఏ బిడ్డలకి ఏ ఇబ్బందులు ఏ సమస్యలు మాకైతే తెలియదు నాయన, ఎవరికైతే జ్ఞానం కొదుకును నన్ను అడగమంటున్నా తల్లి నాయన, ఆ జ్ఞానాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని ఇచ్చి నీ ప్రార్థన పాదసని చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్.